మీకు ఇప్పటి వరకు దాతలు ఎంత పంపించారు, మీరు ఎంత ఖర్చు చేశారు, ఆ లిస్ట్ అదేమన్నా మీరు ప్రిపేర్ చేయడం జరిగిందా? ప్రిపేర్ అయితే ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 28 దాకా ప్రిపేర్ చేశాం సార్. ఓకే, మీకు అసలు ఫస్ట్ ఎప్పుడు ఏ డేట్ నుంచి వచ్చింది? ఏప్రిల్ 5 100 రూపాయలు వేశారు సార్ స్టార్ట్. ఓకే, ఏప్రిల్ 5 4 2020. ఓకే, 28 దాకా డీటెయిల్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. తర్వాత డీటెయిల్స్ ఇంకా నెక్స్ట్ మెయిల్ మేది డీటెయిల్స్ తర్వాత ఇస్తాం. ఇది సూహేల్ అయినా సరే డీటెయిల్స్ చూసుకోవచ్చు, మేము పంపిస్తాం. యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఎవరు వచ్చినా సరే మేము డీటెయిల్స్ ఇస్తానికి రెడీగానే ఉన్నాం ప్రతిదీ. ఎందుకంటే మా అమ్మగారికి కూడా హ్యాండిక్యాప్డ్, మా అమ్మ కాలు చేయి పడిపోయింది, మా అమ్మ మా అమ్మకు కూడా 12,000 రూపాయలు ఇచ్చారు సార్. స్పాట్ లో ఇస్తారు అక్క, ఎవరు ఇవ్వరు స్పాట్ లో. స్పాట్ లో నా నుంచి మీకు డీటెయిల్స్ 10,000 ఇవ్వాలంటే 10,000 ఫోన్ పే చేసేసి గూగుల్ పే చేసేసి మళ్ళీ మీకు వచ్చిందా లేదా మళ్ళీ వీడియో ద్వారా చూపించారు అట్ట. ఎవరో చేయరు. పవన్ కళ్యాణ్ 1,00,000 రూపాయలు ఇచ్చారన్నారు, డీటెయిల్స్ లేవు కానీ గవర్నమెంట్కి ఇచ్చారు. అది ఒక మంచి పని అది, కానీ డీటెయిల్స్ కానీ మేము డీటెయిల్స్ ఇస్తున్నాం దానికి. ప్రతి రూపాయికి డీటెయిల్స్ ఉన్నాయి. మెయిన్ అయితే ఇంకా డీటెయిల్స్ వస్తాయి, త్వరలో చేయిస్తాం అది ఆ డీటెయిల్స్. దీంతో ప్రతి రూపాయి డీటెయిల్స్ ఉండే. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 28 దాకా మొత్తం డీటెయిల్స్. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 28 స్టార్టింగ్ అయితే 100 రూపాయలు స్టార్టింగ్ సార్. ఏప్రిల్ 28 3,26,065 రూపాయలు వచ్చింది. దాంట్లో డెబిట్ అయిపోయిన 3,17,565 డెబిట్ అయిపోయింది. ఖర్చు చేసినాయి. ఇంకా డీటెయిల్స్ మెయిల్ రావాల్సినవి డీటెయిల్స్ ఉండయి, అవి తీసుకొస్తాం. ఇది కరోనా వల్ల బ్యాంకులు సెలవులు కాబట్టి ఇప్పుడు విడుదల చేశారు కాబట్టి నెక్స్ట్ అవి తీసుకొని కాగితాలు సుహేల్కే ఇస్తాం. సుహేల్కైనా యూట్యూబ్ ఛానల్కైనా ఏ ఛానల్కైనా సరే రూపాయితో సహా డీటెయిల్స్ మొత్తం దీంట్లో చరిత్రే ఉంటుంది. దీంట్లో రూపాయి రాకేష్ మాస్టర్ తినేది ఏం లేదు, రూపాయి తాగేది లేదు తినేది లేదు. ఆయన తినేది తాగేది అయితే ఉంటుంది, దాచుకునేది అయితే పిల్లం భార్య పిల్లల్ని వదిలిపెట్టాడు. ఆయన భార్య పిల్లల్ని గొడవలు అయ్యి వెళ్ళిపోరు అసలు దాచుకుంటే డబ్బులు ఇట్లా చేస్తున్నారు కాబట్టి కొన్ని పరిస్థితుల వల్ల ఆయనకి అలా జరిగింది. అది ఆయన మనస్తత్వం అలాంటి ధర్మరాజు, ధర్మరాజు కంటే ధర్మరాజు ఆయన. అలా డబ్బులు విషయంలో మటుకి ఎందుకంటే నేను 28 రోజులు తిరిగి ఆయన వెనకాల. అది సుహేల్కి తిరిగితే తెలుస్తుంది, ఆయన అప్పుడు తిరిగింది వేరు, అది నాకు తెలియదు. ఆయన తిరిగింది ఇప్పుడు తిరిగింది వేరు. నేనున్నా 25-28 రోజులు నేను తిరిగా, నేను వెనకాల 10 రోజులు నేను రాహుల్ అనే అతను ఉన్నాడు ఆయన కూడా తిరిగాడు. మాకు తెలుసు అవి ఏంటి అనేది, బాధ తెలుసు సంతోషము తెలుసు నొప్పి తెలుసు అన్నీ తెలుసు మాకు. బాధ అందరి ఇళ్ళకే కరోనా టైంలో మేము పంచామంటే మాకు అంటుద్దని కూడా తెలిసి మేము వెళ్ళిపోయాం. అంటే ప్రజల సేవ కోసం మేము ముందుకొచ్చాం, ప్రజలు బాగుంటే మేము బాగుంటాం. అన్ని అన్నం వంటలేదు బియ్యం వంటలేదు గవర్నమెంట్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, అయినా మేము వెళ్ళి ఇస్తున్నాం. మేము కరోనా ఉన్నా సరే మేము రాకేష్ మాస్టర్ రాహుల్ ఆ ఊరు పెద్దలు ఎవరు ఊరు అయితే పెద్దలు ఉన్నారో వాళ్ళతో సహా వచ్చి మేము వెళ్తే దాదాపు మేము కూడా పాల్గొని సేవ చేసాము అందరికీ. అది ఎవరి వల్ల కాదు, కరోనా వచ్చిందంటే భయపడతారు ఎవరు కాలే నాకెందుకులే నాకెందుకులే. మేము ధైర్యం చేసి మాలో కూడా జాలి గుణం ఉంది కాబట్టి కొద్దిగా ఏదో ఒకటి మేము ఆయనతో నడిచాం. కొన్ని 60 కిలోమీటర్లు కూడా అన్నపూర్ణ ఎవరో చంపేస్తాం అంటే అలా లింగంపల్లి నుంచి అన్నపూర్ణ స్టూడియో దాకా నడిచి వెళ్ళాం. రాకేష్ మాస్టర్ గారి పైన ఇంత నమ్మకం మీకు ఎందుకు వచ్చింది? నమ్మకం అంటే ఆయన మంచి ఆలోచనలే మా నమ్మకం. ఆ మంచి ఆలోచనలు ఆచరణలో పెడుతున్నాడు రూపాయితో సహా ఆచరణలో. పర్సనల్ ఏమన్నా చేసుకొని సంబంధం లేదు, ప్రజలిచ్చిన డబ్బుతో ఒక్క రూపాయి కూడా తనను వాడుకోవాలా ప్రజలకు అందించేశాడు. 80 రూపాయలు తీసుకొచ్చాడు లింగంపల్లి వచ్చినప్పుడు, ఆ 80 రూపాయలు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన డ్యాన్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొడుకుని పిలిపించి ఆ 80 రూపాయలు అతని చేతిలో పెట్టేశాడు. అంత ధర్మాత్ముడు, ధర్మరాజు కంటే ధర్మాత్ముడు. తాగడానికి డబ్బులు ఎడ వస్తున్నాయి, 80 రూపాయలు కొడుకు ఇచ్చేసినాడు, ఉన్న 80 రూపాయలు ఇంకా తాగడానికి డబ్బులు ఎడ వస్తున్నాయి. సాయి మోహన్ గారి దగ్గర నుంచి వచ్చేటప్పుడు 80 రూపాయలు ఉన్నాయి. అవి రావటం బొరబండ్లో తన ఇంటికి రాగానే 80 రూపాయలు కొడుకుకి ఇచ్చేసాడు. కొడుకు ఇవ్వగానే తన దగ్గర ఏమీ లేవేక ఈ సహాయ కార్యక్రమాలు అన్నీ చూసి ఆయన పరిస్థితి చూసి ఒక ఫ్రెండ్ అవనే దాత అవనే ఎవరన్నా అవనే 20,000 నీ ఖర్చులకు పంపిస్తున్నానని ఆయన పంపించారు. అమెరికాలో ఉంటారు ఆయన.
ఖర్చులకు కానీ ఆయనకి 80 రూపాయలు ఇచ్చేసినప్పుడు తనకి ఏముండవు కదా. ఈ సహాయం అన్నిటి చేసి చూశాడు ఇక సహాయ కార్యక్రమాన్ని చూసి అతను 20,000 30,000 వేసాడు అమౌంట్ వేసాడు. ఈ ఖర్చులకి ఆయన ఖర్చులకు ఇంటి ఖర్చులకు వాడుకుంటూ ఎప్పుడన్నా అమావాస్యకి పౌర్ణమికి పండగకి ఎప్పుడన్నా టచ్ చేసేవాడు అప్పుడప్పుడు. ఎప్పుడో ఒకసారి తాగుతాడండి పండగకి పబ్బానికి. దాన్ని సుహేల్ గాడు హైలైట్ చేసి పారేస్తున్నాడు. అంటే తన హైలైట్ అవ్వటం కోసం యూట్యూబ్లో ఎట్లా చెబుతున్నాడు డిబిట్కి రావాలి సార్ అది రావాలి ఇది రావాలి అని. ఎందుకో నాకు ఏం అర్థం కావట్లేదు. సుహేల్ రాకేష్ శేఖర్ మాస్టర్ ఉన్నారు. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఒక మాట అంటానే ఉంటాడు. ఆయన పట్టించుకోవట్లా మా గురువు అని వదిలేస్తున్నాడు. ఒక గురువు మాట అంటే పడాలి కదా తప్పదులే అన్నట్టు ఊరుకుంటున్నాడు. నువ్వేంటి ఓరి నేను ఏం అనుకోండానే తెచ్చిపోతున్నావు నువ్వు అంటే యూట్యూబ్లో కనపడాలనే. గురువు గారిని అని అంత గొప్పవాడి అయిపోయావు నువ్వు సుహేల్. చాలా పద్ధతి కాదు అది చాలా డేంజర్ అది. అంటే యూట్యూబ్లో పేరు కోసం గొప్పలో ఆయన సేవా కార్యక్రమాలు వెనకాల నేను తిరిగా ఈ తెలంగాణ ఏమైనా ఆంధ్ర అయినా ఆయన వెళ్ళకుండానే డబ్బులు పంపించాడు. ఆయన వెళ్ళకుండానే డబ్బులు పంపించి అక్కడ సేవా కార్యక్రమాలు ఫోటోల ద్వారా వీడియోల ద్వారా ఇక్కడ పంపించి చూస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు అంత గొప్పవాడు అయ్యంటే పేరు కోసం ప్రతిష్ట కోసం నువ్వు అంత నాటకాలు కొడుతున్నావు. నువ్వు వీడియో చేసుకుంటే వీడియో చేసుకో అంతేగాని గురువు నాయన అంత గొప్పవాడివి కాదు. ఆయన దగ్గర నేర్చుకుంటా ఆయన్నే అని అంత గొప్పవాడివి నువ్వు సుహేల్. డిబిట్కి రమ్మన్నావు కదా సార్ని రాకేష్ మాస్టర్ని శిష్యు ఆయన వచ్చేంత సీన్ కాదు. మేము శిష్యులు చాలు నీకు డిబిట్కి చేయాలంటే. సుహేల్ గురువుని మోసం చేయాలంటే కుదరదు సుహేల్. సుహేల్ ప్రజలకి హెల్ప్ చేశాడు బాగా. దాంట్లో నేను తిరిగాను గుడ్డాలకి కుంట్యాలకి హ్యాండిక్యాప్లకి అందరికీ హెల్ప్ చేశాడు. డబ్బులు స్పాట్లోనే క్యాష్ ఇచ్చేశాడు 2,000 ఖర్చులకి తింటికి 10,000 మందులకి స్పాట్లో. మమ్మతో సహా మమ్మకు కూడా 10,000 మందులకి ఇచ్చాడు 2,000 ఖర్చులకి ఇచ్చాడు తిండి కోసం. ఒక్కరోజు శుభ్రంగా తినమన్నాడు 2,000 పెట్టి అందరికీ హ్యాండిక్యాప్లు బొరబండ ఎల్లంబండ పటాంజెరువు లింగంపల్లి రామచంద్రాపురం ఈ ఎముకి ఇరిగిపోయిన వాళ్ళు హ్యాండిక్యాప్లు పాకిన వాళ్ళు వీడియోలతో సాగండి సుహేల్. సార్ని మోసం చేయాలంటే చేయలేవు నువ్వు చేయాలండి. ఆయన డెబిట్కి రమ్మన్నావంట ఆయన డెబిట్కి రావాల్సిన పర్లేదు. మేము డెబిట్కి వస్తాం. మాతో కూర్చో మాట్లాడు నువ్వు కావాలంటే. నువ్వు మాతో కూర్చొని మాట్లాడు సార్ రాకేష్ మాస్టర్ అవసరంలా. మేము శిష్యులు రాహుల్ కృష్ణారెడ్డి శిష్యులు ఇప్పుడు ప్రస్తుతానికి మాతో డెబిట్లు కూర్చో నువ్వు సుహేల్. సార్నే అనే అంత గొప్పవాడే అయిపోయావా. ఆయన గురువు అయినా తిడతాడు కొడతాడు అవసరం ఉంటే. నువ్వు మంచిగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలంటే పెట్టుకో. సార్ని అల్లరి చేసి పెట్టాలంటే అది చాలా కష్టం. అది మేము ఊరుకోము. అది డెబిట్లో కూర్చో సార్ని రమ్మన్నా అంటే మేము కూర్చుంటాం డెబిట్లో. రాను కూర్చో. ఆయన ఎంతోమంది సేవలు చేశాడు మాకు తెలుసు. అది మేము తిరిగాం ప్రతిసారి ప్రతి క్షణం కూడా చూసాం. సాహు ఏందో అనుకుంటున్నావు గుర్తుపెట్టుకో. డెబిట్కి మేము మాతో రాను డెబిట్కి కూర్చో. మేము మాట్లాడతాం. సార్ నాన్నంత గొప్పవాడు ఏం కావలేదు. సుహేల్ రాకేష్ మాస్టర్ దగ్గర విద్య నేర్చుకున్నాం. విద్య నేర్చుకున్నప్పుడు గురువుగా ప్రవర్తించాలి. అంతేగాని ఆయన ఆశీర్వాదం కావాలి కంపల్సరీ. ఆశీర్వాదం తీసుకొని నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. మంచిగా ఉండు సుహేల్.